ప్రయత్నం. అప్పుడు ఆ స్థలం కొని ఉంటే ఇప్పుడు చక్కగా ఇల్లు కట్టుకునేవాడిని. అప్పుడు ఉద్యోగం కాకుండా వ్యాపారం మొదలెడితే ఇప్పుడు ఓ రేంజ్లో ఉండేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని పెండ్లి చేసుకుని ఉంటే, అప్పుడే అమెరికా వెళ్ళి ఉంటే, అప్పుడే అలా చేసి ఉంటే, ఇప్పుడు ఇలా కాకుండా ఇంకోలా అని ఇలా చాలామంది అప్పుడప్పుడు అంటుంటారు. ఈ అప్పుడులు అనేవి వారు కన్న లేక కనే పగటి కలలు కావు. అవి వారి ఆశలు, ఆకాంక్షలు, స్వప్నాలు. అప్పుడు చెయ్యలేదు సరే, ఇప్పుడేం చేస్తున్నారంటే ఏదో ఒకరోజు అనే పెట్టెలో వాటిని మడిచిపెట్టి చెదలు పట్టకుండా హేతువుని, తర్కాన్ని కలరవుండల్లా పక్కన పెట్టి భద్రపరుస్తుంటారు. దాని గురించి మర్చిపోయిన వాళ్ళు అలాగే మిగిలిపోతారు. దాని గురించే ఆలోచిస్తూ అవకాశాలను చేజిక్కించుకున్నవారు ఆ అప్పుడు, అలా అని ఎప్పుడూ మాట్లాడరు. మీరు ఎప్పుడైనా అలా మాట్లాడారా? మీలో మీరైనా అనుకున్నారా? అయితే ఒకసారి అద్దం ముందు నిలబడి మీతో మీరు ముఖాముఖి మాట్లాడుకోండి. మీ అంతరాత్మ ఏం చెబుతుందో వినండి. మీరు చేస్తున్న పనిలో ఆనందం ఉందా? సంతోషంగా ఉన్నారా? అసలు మీరు ఈ పనే చేద్దామనుకున్నారా? సమాధానం సానుకూలంగా లేకపోతే అప్పుడు కాలేదు సరే, ఇప్పుడైనా మొదలెట్టండి. కేఎఫ్సి ఆయన ఎన్నేండ్ల వయసులో దాన్ని మొదలుపెట్టాడో తెలుసా? ఎన్నిసార్లు ఓడిపోయాక కేఎఫ్సి ప్రారంభించాడో ఎప్పుడైనా విన్నారా? ప్రయత్నించి ఓడిపోవడంలో తప్పులేదు ఫ్రెండ్స్. కానీ ప్రయత్నించడంలోనే ఓడిపోతే అది ఖచ్చితంగా మీ మన తప్పే. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.